హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ వార్డు వాలంటీర్లకి అయితే ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. సో ఏంటంటే మన రేషన్ సరుకులు అనేవి డోర్ డెలివరీ చేయాల్సి వచ్చేది ఇదివరకు అయితే. సో ఒక మంత్కి సంబంధించి జగన్ గారు అయితే డోర్ డెలివరీ క్యాన్సిల్ చేసినట్టుగా ఈరోజు మన సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఈ ఆర్టికల్లో పూర్తి వివరాలు అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏం చేశారు అసలు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలు తెలుసుకుందాం. చివరి చూడండి, ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు మొదటిసారి కనుక మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యాటర్ అయితే చూద్దాం. సాక్షి పేపర్ చూడండి, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో చూద్దాం పేపర్ అయితే. ఈరోజు చూసినట్లయితే లబ్ధిదారులకు బయోమెట్రిక్ లేదు, వీఆర్ఓ బయోమెట్రిక్తోనే రేషన్ సరుకులు. కరోనాను నిరోధించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు. ప్రజలు గుమికూడకుండా నలుగురు చొప్పున మాత్రమే అనుమతి. మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరి. 29 నుంచి సరుకులు పంపిణీ. 4న వాలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దే ₹1000 నగదు సాయం. సాక్షి అమరావతి పేపర్ చూసినట్లయితే కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ దుకాణాల వద్ద ప్రజలు గుమికూడకుండా సరుకుల పంపిణీ సమయంలో 4 చొప్పున మాత్రమే లబ్ధిదారులను అనుమతించాలని నిర్ణయించింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ నెల రేషన్ సరుకులను వీఆర్ఓ బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ బుధవారం సాక్షి ప్రతినిధికి తెలిపారు. గతంలో ఈ పాస్ ద్వారా లబ్ధిదారుడికి ₹1000 తీసుకుని సరుకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా నేపథ్యంలో లబ్ధిదారులకు బయోమెట్రిక్ రద్దు చేసినట్లు చెప్పారు. రేషన్ డీలర్లు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. చేతులు శుభ్రం చేసుకునేందుకు రేషన్ షాపుల వద్ద సబ్బు, శానిటైజర్, నీళ్లు అందుబాటులో ఉంచాలి. సబ్సిడీ సరుకుల కోసం వచ్చే కార్డుదారులు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, లేదా ముఖానికి టవల్ కట్టుకోవాలి. సరుకుల కోసం లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెల 29 తేదీ నుండి సరుకులు పంపిణీ చేస్తాం. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రేషన్ షాపుల వద్ద 4 చొప్పున లబ్ధిదారులను విడతల వారీగా అనుమతిస్తాం. కార్డుదారులకు బియ్యం, కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తాం. మార్చి 29 నుంచి సరుకుల పంపిణీ కోసం రేషన్ షాపుల వద్ద తప్పనిసరిగా తెరిచి ఉంచాలి. రేషన్ షాపుల వద్ద అత్యవసరమైన వైద్య సేవల నెంబర్లు ప్రదర్శించాలి. ఏప్రిల్ 4వ తేదీన వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ₹1000 చొప్పున నగదు సాయం అందజేస్తాం. ఈసారి వీఆర్ఓ బయోమెట్రిక్ ద్వారా సరుకులు పంపిణీ చేస్తాం. వీఆర్ఓలు రేషన్ షాపుల వద్ద తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశించాం. ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు అయితే ఏప్రిల్ రేషన్ బియ్యం అనేది ఈ నెల 29న పంపిణీ చేయాల్సి ఉంది. అయితే వాలంటీర్లు డోర్ డెలివరీ చేయాల్సిన లేనట్టుగా మనకైతే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇప్పుడు చూస్తున్నాం, ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే రేషన్ షాపుల వద్ద అత్యవసర పరిస్థితులు వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే ఇంకా మనం లబ్ధిదారులు అనేవి గుమ్ముకూడకుండా ప్రభుత్వం అనేది కట్టుదిట్టమైన చర్యలు చేస్తుంది. సో ఈ యొక్క 29న అయితే వాలంటీర్ల ద్వారా రేషన్ బియ్యం అనేది డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం అయితే లేదు. సో ఇదైతే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఒకసారి చూడొచ్చు మీరు కూడా, మనకి ఏమి ఇచ్చారంటే రేషన్ సరుకులు డీలర్లు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, అలాగే సబ్బులు, శానిటైజర్లు, నీళ్ళు అందుబాటులో ఉంచాలంటున్నారు. ఫ్రెండ్స్, చూస్తారు కదా, మార్చి 29న అయితే రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేసే అవకాశం లేనట్టుగా మనకు ప్రచురించడం జరిగింది ఈ సాక్షి పేపర్లో. ఇక్కడ చూడండి, మార్చి 29 నుంచి సరుకుల పంపిణీ కోసం రేషన్ షాపులు తప్పనిసరిగా తెరిచి ఉంచాలి. సో తెరిచి ఉంచంటే ప్రజలే, వాలంటీర్లు కాకుండా ప్రజలు అక్కడికి రేషన్ షాప్కి వచ్చేసి సరుకులు తీసుకుంటారు. అది 4 చొప్పున చేస్తారు. ప్రతి ఒక్కరు టవల్ కట్టుకోవాలిగా మనం అయితే హెచ్చరికలు జారీ చేయాలి. సో కొన్ని సూచనలు ఉంటాయి. వాలంటీర్లు రేషన్ షాప్ దగ్గరే ఉండాలి, కానీ మీరు సరుకులు అనేవి పంపిణీ చేయరు. సో ఇదందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకేమైనా తప్పుగా మాట్లాడిందో క్షమించండి. సో ఈ రోజు అయితే సాక్షి పేపర్ వచ్చింది. ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈ ఆర్టికల్ అనేది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన వాలంటీర్లకి అయితే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.